అపార్ట్ ఫ్రమ్ దిస్ యూజువల్లీ టీజర్ చూస్తే మాకు అర్థమైంది ఏంటంటే అమృత ప్రణయ్ రీసెంట్ సెన్సేషన్ వాళ్ళ స్టోరీ లాగా అనిపించింది టీజర్ చూస్తే. వాట్ అబౌట్ దట్ చెప్పండి. యాక్చువల్గా స్టోరీ వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ హానర్ కిలింగ్ పైన, తరువాతల పైన. సో స్టోరీ అంటే టీజర్లో ఆ పర్టికులర్ పాయింట్ అది కోయిన్సిడెన్స్ అనమాట, ఇంకా కోయిన్సిడెన్స్ అనుకోవాలి. మెయిన్ కాన్సెప్ట్ అయితే అదే, చాలా చోట్ల జరుగుతున్నాయి ఈరోజు ప్రెసెంట్ ఏంటంటే ఇంత డెవలప్మెంట్ ఉన్నా సరే క్యాస్ట్ గురించి ఇంకా జనాలు కొట్టుకోవడం అంటే చంపుకునే రేంజ్లో ఎగ్జాక్ట్లీ ఉంది, ఇంకా అది తగ్గట్లేదు. సో ఇలాంటి ఒక కొన్ని ఇన్సిడెంట్స్ని డైరెక్టర్ సార్ కలెక్ట్ చేసి వాటిలో ఇలా తీస్తే ఎలా జనాలకి అది అట్రాక్ట్ చేస్తుంది అని చెప్పేసి చేయడం జరిగింది అనమాట. సో అలా ఒక ఇన్సిడెంట్ ఏంటంటే అట్లా కనెక్ట్ అయింది. సో ఫర్దర్ గా అది ఏంటి అవునా కాదా ఏంటనేది. సో ఆ స్టోరీకి మీ దానికి ఎటువంటి లింక్ అయితే లేదు, ఇంకుందో లేదో మూవీ చూస్తే అర్థం అవుతుంది. మూవీ చూస్తేనే అంతే, ఇది ఒక సస్పెన్స్ ఎక్సైటెడ్ ఎప్పుడు మూవీ చూసి తెలుసుకోవాలి. కానీ మూవీ చూస్తే బాగా థ్రిల్ అవుతుంది, మీకు ఎమోషన్ ఉంటే కూడా ఇంకా ఎక్కువ క్లైమాక్స్ లో. సెన్సిటివ్ పర్సన్స్ అయితే డెఫినెట్ ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ క్యాస్ట్ లవ్ గురించి అంతా కదా. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ క్యాస్ట్? లైక్ నార్మల్లీ చాలా మంది జనరల్ గా చూసినట్లు అయితే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చాలా మంది ఒప్పుకోరు, అండ్ ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది నడుస్తూనే ఉంది తరతరాలుగా. వాట్స్ యువర్ ఫీలింగ్, వాట్స్ యువర్ ఒపీనియన్? నడుస్తూనే ఉంటుంది కూడా, నడుస్తూనే ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడతాం, మా ఏజ్ కాదు. కాకపోతే ఏంటంటే ఆ క్యాస్ట్ పైన అనేది అంటే ఇప్పుడు మేబీ వాళ్ళ ఇష్యూస్ వాళ్ళకు ఉంటే కొంతమంది నచ్చవు ఓకే అంతేగానీ అంటే చంపుకునే రేంజ్ లో ఒక క్యాస్ట్ అంత లీడ్ చేస్తుంది అన్నది నా ఒపీనియన్ అయితే కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు ఇప్పుడు ఓకే పరువు పోతుంది లేకపోతే క్యాస్ట్ వాళ్ళు వేరే క్యాస్ట్ వాళ్ళు చేసుకోవడం వల్ల అది ఇది అంటే ఆ ఇష్యూస్ వరకు ఓకే ఫీల్ అవుతారు అదంతా. బట్ ఒక పర్సన్ చంపేసే అంత అదైతే అంత ఎఫెక్ట్ చూపెట్టకూడదు అనేది నా పర్సనల్. చంపడాలు ఉండదు, సూసైడ్లు ఉండదు, అంతే ఒకటే అంటున్నాను. అంత లీట్ ఒక పర్సన్ ని డిస్ట్రాయ్ చేసేంత రేంజ్ లో దాని ఎఫెక్ట్ ఉండకూడదు. Hi guys, this is Karthikeya. Hi, I'm Chunia. Hi viewers, nenu mee Rudrakshutkam. Hi everyone, this is Raj Kandukuri. Hi, this is Rajiv Nayar. Hi, this is Sripati. For more updates, please subscribe. Please subscribe. Please subscribe. Please do subscribe. Subscribe. Please subscribe. Please do subscribe. Watch and subscribe. Please subscribe to Movie Tonight. 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 For more interviews and more movie updates, subscribe and keep watching. Movie Tonight, day and night. Notification. Press the bell icon. Bell ni kuda nokkandi.